Friends, now we discuss about PN junction diode. PN junction diode ela form avutundante, it is formed by joining p-type and n-type semiconductors in a close contact. Ee rendittini join cheyadam valla manam PN junction diode anedi form avutundi. Ee PN junction diode anedi, it is a two terminal, rendu terminals untayandi, two terminal electronic component which conducts current in one direction, only one direction lone idi current ni conduct cheyagalutundi, I mean current flow permission igalutundi. Ikkada em jarugutundante, current flows from p-type, dante anode nunchi n-type ki flow avutundi current anedi. Current anedi ee direction lo flow avutundi, reverse anedi manaku ikkada possible kaadu, ante n-type nunchi p-type ki current anedi flow avadu. Now we discuss the symbol for p-n junction diode. Same P N. ఇంకొక సింబల్ ప్లస్. నౌ మనకు పిఎన్ జంక్షన్ డయోడ్ టూ బయాసెస్ ఉంటాయండి, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఫస్ట్ ఇంతకి బయాసింగ్ అంటే ఏంటో చూద్దాం. బయాసింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ మినిమం ఎక్స్టర్నల్ వోల్టేజ్ అండ్ కరెంట్ to activate the device to study its characteristics. ఒక డివైస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకోవడానికి కొంత వోల్టేజ్ అను కరెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. వి మస్ట్ ప్రొవైడ్ దీస్ థింగ్స్. ఇలా ప్రొవైడ్ చేయడమే మనం ఏమంటామంటే బయాసింగ్ అంట. మనం ఫస్ట్ జీరో బయాస్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి చదువుకుందాం. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ జీరో బయాస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. జీరో బయాస్లో మనం ఏం చేస్తామంటే ఏ ఎనర్జీ సోర్స్ని సప్లై చేయమండి. వీ డోంట్ సప్లై ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్. ఇక్కడ న్యాచురల్గా పొటెన్షియల్ బ్యారియర్ అనేది డెవలప్ అవుతుందండి. న్యాచురల్ పొటెన్షియల్ బ్యారియర్ ఈస్ డెవలప్డ్. నౌ వి డిస్కస్ అబౌట్ ఫార్వర్డ్ బయాస్. దిస్ ఈస్ ద డయాగ్రామ్ షోయింగ్ ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏం లేదండి, పి టైప్ని పాజిటివ్ టెర్మినల్కి, అదేవిధంగా ఎన్ టైప్ని నెగటివ్ టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తే దాన్నే ఫార్వర్డ్ బయాస్ అని అంటాం. ఈ ఫార్వర్డ్ బయాస్లో ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఫార్వర్డ్ పొటెన్షియల్ అప్లై చేస్తామో ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ ఎస్టాబ్లిషెస్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ టు పొటెన్షియల్ బ్యారియర్. మనం ఇక్కడ ఏదైతే పొటెన్షియల్ అప్లై చేస్తామో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఉంటుందండి. ఇలా ఇలా అంటే ఇలా ఆపోజిట్గా మనకు ఉంటుంది. ఇలా ఆపోజిట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క విడ్త్ అనేది మనకి ఇక్కడ తగ్గిపోతుంది. దీనికి మనం కంపేర్ చేసి ఇక్కడ విడ్త్ అనేది చాలా తక్కువ. పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇది మనకు పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ చాలా స్మాల్ కాబట్టి ఒక స్మాల్ ఫార్వర్డ్ వోల్టేజ్ని యూజ్ చేసుకొని వీ కెన్ ఎలిమినేట్ ఇట్.
మనకి విడ్త్ అనేది చాలా తక్కువ కాబట్టి ఏదైనా కొద్దిగా స్మాల్ వోల్టేజ్ మనం అప్లై చేసామనుకో మనం దీన్ని పర్మనెంట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్, ఒక్కసారి అది ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, జంక్షన్ అనేది ఎస్టాబ్లిషెస్ లో రెసిస్టెన్స్ పాత్. ఈ లో రెసిస్టెన్స్ పాత్ ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకేమవుతుంది, కరెంట్ ఫ్లోస్ ఇన్ సర్క్యూట్, కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ని ఏమంటామంటే ఫార్వర్డ్ కరెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే పి టైప్ని పాజిటివ్, ఎన్ టైప్ని నెగిటివ్ కన్వర్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్. మనం అప్లై చేసిన పొటెన్షియల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, విడ్త్ తగ్గిపోతుంది. ఈ విడ్త్ చాలా తక్కువ కాబట్టి కొద్దిగా వోల్టేజ్ యూస్ చేసుకొని జంక్షన్నే మనం రిమూవ్ చేసేయచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ ఏమవుతుంది, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ లో రెసిస్టెన్స్ పాత్ సో దట్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్. దిస్ కరెంట్ ఈస్ నోన్ యాజ్ ఫార్వర్డ్ కరెంట్. నౌ వీ సీ ద రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ డయాగ్రామ్ వచ్చేదండి. రివర్స్ బయాస్లో మనం ఏం చేస్తామంటే పీ టైప్నేమో నెగిటివ్ టెర్మినల్కి, పీ టైప్ని నెగిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్నేమో పాజిటివ్ టెర్మినల్కి మనం కనెక్ట్ చేస్తే దీన్నే మనం రివర్స్ బయాస్ అని అంటాం. ఒకవేళ ఇక్కడ గనక మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ని అప్లై చేస్తే ఏమవుతుంది అంటే పి రీజన్లో ఉండే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అట్రాక్ట్ టువర్డ్స్ నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అదేవిధంగా ఎన్ రీజన్లో ఉండే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అట్రాక్ట్ టువర్డ్స్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అంటే ఈ పి రీజన్లో ఉండే ఛార్జ్ క్యారియర్స్ అన్నీ ఇట్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి, ఈ ఎన్ రీజన్లో ఉండేవన్నీ ఇట్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి. ఇలా ఇలా అట్రాక్ట్ అవుతా రావడం వల్ల మనకు జంక్షన్ దగ్గర విడ్త్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. దెర్ఫోర్ డెప్లీషన్ రీజన్ ఇంక్రీజెస్. ఇలా ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇలా 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 ఇంక్రీజ్ అనేది కంటిన్యూస్గానే జరగదు. ఈ ప్రాసెస్ అనేది కెనాట్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. కంటిన్యూస్గా ఇలా ఇలా ఇంక్రీజ్ అవ్వకుండానే పోదండి, ఎందుకంటే ఆఫ్టర్ సర్టెన్ టైం, అంటే కొంత జరిగిన తర్వాత, కొంత విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత మనకేమవుతుంది, జంక్షన్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. జంక్షన్ బ్రేక్ డౌన్ అంత ఇంత విడ్త్ అని మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఆ విడ్త్ తర్వాత మనకు జంక్షన్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యాజ్ ఏ రిజల్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అన్నీ మనకేమైనాయి, అట్రాక్ట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంది, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఫ్లో అవుతుంది. ఈ కరెంట్నే మనం ఏమంటాము అంటే రివర్స్ సాచురేషన్ కరెంట్. ఎందుకంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనకు అట్రాక్ట్ అయిపోతాయి కాబట్టి ఇంక మిగిలింది మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, వాటి వల్ల కొంత కరెంట్ ఫ్లో అవుతుంది, అదే రివర్స్ సాచురేషన్ కరెంట్. దిస్ ఈజ్ అబౌట్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ ఆఫ్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్.